మరో బ్రేకింగ్ న్యూస్ మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్ కు కేసులు ఉచ్చబిగిస్తుంది ఇప్పటికే పలు అవినీతి కేసులు ఎదుర్కొంటున్న అమోయ్ కుమార్ మరో భూ కుంభకోణం కేసులో ఊరుకున్నట్లు తెలుస్తుంది దాదాపు 1000 కోట్ల విలువ చేసే భూములను ఆయన మాయం చేసినట్లు 840 మంది ఫ్లాట్ ఓనర్స్ ఈడికి ఫిర్యాదు చేశారు రెవెన్యూ రికార్డులో తమ పేర్లు ఉన్నప్పటికీ ధరణి వచ్చిన తర్వాత మరో వ్యక్తులకు ఆ భూములను అమోయ్ కుమార్ బదిలీ చేశారని ఫ్లాట్ ఓనర్స్ ఫిర్యాదు చేశారు అమోయ్ కుమార్ పై ప్రస్తుతం ఈడి దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో తమ కేసును కూడా పరిగణలోకి తీసుకోవాలని ఫిర్యాదులో తెలిపారు బాధితులు ఈ భూ కుంభకోణ ఆరోపణలతో పాటు నాగోల్లో ల్యాండ్ కూడా కబ్జా చేసినట్లు ఫిర్యాదులు వస్తున్నాయి కాసేపట్లో ఈడి కార్యాలయంలో ఫిర్యాదు చేయనున్నారు బాధితులు మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్ కేసులు ఉచ్చబిగిస్తుంది ఇప్పటికే పలు అవినీతి కేసులు ఎదుర్కొంటున్న అమోయ్ కుమార్ మరో భూ కుంభకోణం కేసులో ఇరుక్కున్నట్లు తెలుస్తుంది దాదాపు 1000 కోట్ల విలువ చేసే భూములను ఆయన మాయం చేసినట్లు 840 మంది ఫ్లాట్ ఓనర్స్ ఈడీకి ఫిర్యాదు చేశారు రెవెన్యూ రికార్డుల్లో తమ పేర్లు ఉన్నప్పటికీ ధరణి వచ్చిన తర్వాత మరో వ్యక్తులకు ఆ భూములను అమోయ్ కుమార్ బదిలీ చేశారని ఫ్లాట్ ఓనర్స్ ఫిర్యాదు చేశారు అమోయ్ కుమార్ పై ప్రస్తుతం ఈడీ దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో తమ కేసును కూడా పరిగణలోకి తీసుకోవాలని ఫిర్యాదులో తెలిపారు బాధితులు భూ కుంభకోణం ఆరోపణలతో పాటు నాగోల్ ల్యాండ్ కూడా కబ్జా చేసినట్టు ఫిర్యాదులు కూడా వెలువెత్తుతున్నాయి కిదంసన్కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రానా లైవ్ లో అందిస్తారు రానా చెప్పండి మరి మాజీ ఐఏఎస్ అమోయ్ కుమార్ చుట్టూ అయితే భూ కుంభకోణం కేసులు ఉచ్చుబిగుస్తుంది అయితే ఇప్పటికీ సుమారు 1000 కోట్ల మేర కూడా ఆయన భూములు కాజేసినట్టు కూడా తెలుస్తుంది అయితే ఈ భూములన్నీ కూడా ఎవరికి కట్టబెట్టినట్లు అసలు ఏం జరిగింది డీటెయిల్స్ ఏంటి సో దాదాపు 840 మంది ఈ ప్లాట్ ఓనర్స్ అందరూ కూడా ఇవాళ ఈడీ ఆఫీస్కి వచ్చారు వచ్చిన తర్వాత దాదాపు 1000 కోట్ల రూపాయలు ఇప్పుడు మార్కెట్ విలువకు సంబంధించి అవంతా కూడా ఈ భూములు అపనంగా వేరే వాళ్ళకి అప్పచెప్పారనేది కూడా వాళ్ళు మరొకసారి ఈడీ ఆఫీస్కి వచ్చి వాళ్ళు ఇక్కడ ఫిర్యాదు చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది ముఖ్యంగా ఇవాళ మధురా నగరం సంబంధించినటువంటి ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏదైతే ఉందో వాళ్ళ ప్రతినిధులందరూ కూడా ఇవాళ ఒక అరగంటకు ముందు ఇక్కడికి వచ్చారు వాళ్ళు ఇప్పుడు ఈడీ అధికారులు కలిశారు మొత్తం ఎలా జరిగింది ఏ సమయంలో వీళ్ళకి మొత్తం అమయ్ కుమార్ కలెక్టర్గా ఉన్నప్పుడు ఆయనకి ఫిర్యాదు చేసినా కూడా ఎందుకు పట్టించుకోలేదు దాంతోపాటు మేము ఏకంగా కలెక్టర్ ఆఫీస్ ముందు కూడా ధర్నాలు చేసినప్పుడు కూడా ఆయన పట్టించుకోలేదంటూ కూడా ఇవాళ వాళ్ళు ఫిర్యాదు చేసిన నేపథ్యం కాబట్టి అయితే మీడియాలో గత 2 రోజుల నుంచి కూడా అమాయ్ కుమార్ని ఈడీ అధికారులు ప్రశ్నిస్తారని తెలుసుకున్న తర్వాత మేమందరం ఎప్పటి నుంచి బాధితులం కాబట్టి మేము కూడా ఈడీ అధికారులకి కంప్లైంట్ చేయడానికి మేము వచ్చామనేసి కూడా ఇవాళ ఈ ఈడీ ఆఫీస్కి వాళ్ళు వచ్చినప్పటి నేపథ్యం అయితే కనపడుతుంది దాంతోపాటు ఇప్పటికే రెవెన్యూ రికార్డుల్లో కూడా ఈ ప్లాట్ ఓనర్స్ పేర్లు ధరణి వచ్చిన తర్వాత మరో వ్యక్తులకి బదలాయించేశారనేసి కూడా అమాయ్ కుమార్ పైన వీళ్ళు కంప్లైంట్ చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది సో దాదాపు 1000 కోట్ల వరకు కూడా ఈ ప్రాపర్టీ ఉంటుందనేసి కూడా చెప్తారు దీనివల్ల ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల రోడ్డును పడ్డామంటూ కూడా వాళ్ళు చెప్పారు ఇప్పటికైనా కనీసం మేము కోర్టులో కష్టపడుతున్నాం ఇక్కడ ఈడీ అధికారులకి వస్తే మేము ఇక్కడ మాకు న్యాయం జరుగుతుంది అనేసి కూడా వాళ్ళు చెప్తున్నారు దాంతోపాటు ఈ అమాయ్ కుమార్పై ప్రస్తుతం ఈడీ దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి ఈ కేసును కూడా పరిగణలోకి తీసుకోవాలనేసి కూడా మధురా నగర్ వెల్ఫేర్ అసోసియేషన్కి సంబంధించినటువంటి ఓనర్స్ అందరూ కూడా ఇవాళ వచ్చినటువంటి నేపథ్యం కనపడుతుంది సో దాదాపు 2 రోజులు అయిపోయింది మొన్నేమో దాదాపు 8 గంటల పాటు ఆయన ప్రశ్నించారు నిన్న 5 గంటల పాటు కూడా ఆయన్ని ప్రశ్నించినటువంటి నేపథ్యం కనపడుతుంది ఏదో నాగారంలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 181 182 సంబంధించి ఇష్యూ స్టార్ట్ అయింది అప్పటి నుంచి కూడా ఈడీ అధికారులు రంగంలో దిగి ఆ ఇష్యూ మీద విచారణ చేస్తున్నప్పుడు ఇప్పుడు తాజాగా మధురా నగర్ సంబంధించినటువంటి వారు కూడా ఇప్పుడు కంప్లైంట్ చేస్తారు కాబట్టి దీన్ని కూడా ఆ ఈడీ అధికారులు పరిగణలో తీసుకొని ఇది ఒక మరొకసారి ఆయన విచారణకు పిలిపిస్తారా ఇది కూడా కేసు నమోదు చేస్తారనేది కూడా ఒక వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది కాకపోతే ఇప్పుడు వీళ్ళు బయటకు వచ్చారు కాబట్టి దాంతోపాటు ఇటు వట్టనాగులపల్లి కానీ అలాగే మెడిచల్పల్లి కానీ గిరి ఉన్నటువంటి ఆ ప్లేస్లో కూడా పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క తారుమారైంది అంటే ధరణిలో ఆల్రెడీ రికార్డు అన్ని కూడా తారుమారైపోయి కొన్ని అయితే రికార్డుల నుంచి తొలగించినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఒకరి పేరు బదులు ఇంకొకరు పెట్టడం ఒకరి ప్రాపర్టీ సంబంధించినటువంటి ఇంకో ప్రాపర్టీకి రాయించడం ఇవన్నీ కూడా చాలా వరకు అవకతవకలు జరిగాయి దాదాపు ఇలా 7 సంవత్సరాల పాటు కూడా జరిగింది కాబట్టి గత ప్రభుత్వంలో ఎవరికైనా అధికారులకు మేము ఫిర్యాదు చేసినా కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకున్నటువంటి సందర్భము కానీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం
ప్రభుత్వం వచ్చింది కాబట్టి గతంలో జరిగిన తప్పులు గతంలో అధికారులపైన మేము ఫిర్యాదు చేసినట్లు ఎవరు పట్టించుకోకపోతే ఇప్పుడు మరొకసారి ఇప్పుడు అమయ్ కుమార్ ఆరోపణలు వస్తాయి కాబట్టి మేము ఫిర్యాదు చేస్తున్నాం ఇప్పుడు ఈడీ అధికారులు కూడా స్పందిస్తున్నారని కూడా చెప్తున్నారు ఇప్పుడు ఆల్రెడీ ఈ అమయ్ కుమార్కి సంబంధించినటువంటి విషయంలోనే ఈ నాగారంకి సంబంధించినటువంటి సర్వే నెంబర్ 181182 సంబంధించినటువంటి అంశంలో విజిలెన్స్ ఎంక్వైరీ కూడా జరుగుతుంది అది కూడా ప్రాసెస్లో ఉంది సో దాంట్లో అప్పుడు ఇన్వాల్వ్ అయినటువంటి అధికారులందరినీ కూడా వన్ బై నిన్న పిలిపిస్తూనే ఉన్నారు ఆయన్ని కూడా కూర్చోబెట్టి మాట్లాడుతున్నటువంటి ఎప్పటికీ కూడా అయితే చాలా పెద్ద మొత్తంలో చేతులు మారాయి డబ్బులు అనేది కూడా ఈడీ అధికారులు భావిస్తున్నారు మనీ లాండరింగ్ చాలా జరిగిందనేది కూడా వాళ్ళు బల్లగుద్ద చెప్తున్నారు రాణా అయితే ఇప్పుడు ఎవరైతే కంప్లైంట్ చేశారో బాధితులు అయితే వాళ్ళ భూమి అనేది ఎప్పుడు మాయమైనట్టు వాళ్ళకి తెలిసింది అండ్ అలాగే ఎవరెవరికి ఎంత భూమి ఉన్నట్టు చెప్తున్నారు అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు వీళ్ళందరూ కలుసుకుని ఒక అసోసియేషన్ లాగా ఏర్పడారు అది ఒక కాలనీ ఒక్కొక్కరు ప్లాట్స్ కొనుక్కున్నారు అంటే వాళ్ళ పిల్లలకి పెళ్లిళ్ళు చేయడానికో లేకపోతే ఏదో ఒక రకంగా యూజ్ చేసుకుని తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత డెవలప్ అయిన తర్వాత అక్కడ నివాస యోగ్యానికి ఉండే విధంగా కూడా వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు కానీ ఇప్పుడు ఆ ఒక్క మొత్తం ఎంటైర్ 840 సంబంధించిన ప్లాట్స్ అన్నీ కూడా ఇప్పుడు వీళ్ళు ఎవరి పేర్ల మీద లేనటువంటి సిచ్యువేషన్ అంతా కూడా ప్రైవేట్ వ్యక్తులకు వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది అనేసి కూడా దానికి ధారాదత్తం చేశారని చెప్తారు దీంట్లో రాజకీయ నాయకులు ఉన్నారు పెద్ద పెద్ద వీళ్ళు ఉన్నారు వాళ్ళ ప్లాట్లు కూడా వేరే వాళ్ళకి వెళ్ళిపోయి అప్పట్లో ఫిర్యాదు చేసిన కూడా ఎవరు పట్టించుకోలేదు కూడా వాళ్ళు ఇప్పుడు చెప్తున్న నేపథ్యం కాబట్టి ప్రస్తుతం అయితే వాళ్ళు వెళ్ళారు మరొక 15 నిమిషాలు 20 నిమిషాలు కూడా వాళ్ళకి కిందకు వస్తారు ఎందుకంటే ఈడీ అధికారులకి దాదాపు 40 పేజీల దాకా 40-50 పేజీల దాకా కూడా వాళ్ళు ఒక ఫైల్ని రెడీ చేశారు ఎప్పటి నుంచి మాకు ఈ యొక్క ప్రాబ్లం స్టార్ట్ అయింది దానికి సంబంధించినటువంటి ఆ పేపర్ క్లిప్పింగ్స్తో పాటు కోర్టులకు వెళ్ళింది పోలీస్ కేసులు పెట్టింది అన్ని రకాలుగా అలాగే అమయ్ కుమార్ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ఆయన ఏ రకంగా డినై చేశాడు ఏ రకంగా ఆయన వేరే వాళ్ళకి కొమ్మి కోసాడు అన్ని ఎవిడెన్స్లు కూడా ఇవాళ వాళ్ళు తీసుకొని వచ్చారు అది కూడా ఇప్పుడు వాళ్ళు అధికారులతో కూడా ఇప్పుడు మీటింగ్ నడుస్తుంది అయిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి మా పూర్తి వివరాలు అయితే మనకు వెల్లడించే అవకాశం ఉంది అయితే ఇప్పుడు ఈ 2 రోజుల విషయానికి వస్తే మాత్రం ఈ మెయిన్ ఏదైతే సర్వే నెంబర్ 181182 సంబంధించినటువంటి భూదాన్ భూములపైనే ప్రధానంగా ఈడీ అధికారులు ఫోకస్ పెట్టారు దానిపైన అయితే విచారణ అయితే కొనసాగుతుంది రైట్ రానా థ్యాంక్ యూ